ఏదో మేము బస్సులు నింపుకొని వద్దాం అనుకున్నాం. బాగుందని భయపడించింది, చాలా భయపడ్డా. తేమిదాగో పావురాలు, వా తెంపుడు దక్కుంది, ఎటకర లెక్కు. మంచి బాగున్నాయి కదా, ఇవిటినట్టు కోతికి ఉద్దా పువ్వు అంటారంట. హాయ్ గాయ్స్, ఈరోజు అయితే మేము బతుకమ్మ ఆదివారం ఉంది కాబట్టి పులో గురించి వచ్చినాం. ఇక్కడ నారాయణగిరికి వచ్చినాం. ఇక్కడ ఓన్లీ తంగడిపోయే ఉంది, ఇక్కడ గునుగుకు చాలా దూరం పోవాలి. పూలు తిందాం రారి అని తీసుకొస్తే వీళ్ళు ఇన్స్టాగ్రామ్లో రీల్ చేసుకుంటారు. తెంపుడు దక్కుంది, ఎటకర లెక్కునే. తెంపుడు దక్కుంది, ఎటకర లెక్కునే. ఇదేం పువ్వు వదనా? చామంతి పువ్వు. బతుకంలో వాడతారా ఇది? తెప్పురు మరిగా. చాలా ఉన్నట్టు నేటి సైడ్ చాలా ఉన్నాయి ఇక్కడ పూలు. చిట్టి చామంతి అంటది లేదునా? చిట్టి చామంతి చిన్న ఉన్నాయా? అందుకే చిట్టి. ఏం పూలు అంటారు వీటిని? దీన్ని రోకల బండ పూలు అంటారంట. ఎర్ర ఉన్నాయి రోకల బండ పూలు. మరి పేరు ఎందుకు వచ్చింది తెలియదు మనకైతే. బతుకమ్మ పాటలు పెట్టాలి. జూమ్ పెడతా. ఇక్కడ చూడాలి ఒక ఆయన, ఏడున్నాయినా. ఇక్కడ ఒక ఆయన అయితే మేకలు బర్రెలు కాపుతానికి వచ్చాను, మేకలు కాస్తానికి వచ్చాను. కనబడుతున్నాడు చెట్టు పట్టుకొని అంటున్నాయినా. దీన్ని ఏమో ఏం పువ్వు దీన్ని పిండి పిండి కొమ్మ. దీనికి బతుకమ్మ పెడతారు ఇది. ఇదిగో ఇక్కడ కనబడుతున్నాయి కదా ఈ పూలని, కనబడుతున్నాయి ఇక్కడ చిన్నగా. మంచి బాగున్నాయి కదా, ఇవిటినట్టు కోతికి ఉద్దా పువ్వు అంటారంట. అది వింటందుకే వెరైటీ ఉంది. వస్తుందా తినొచ్చు? అదే తిన్నా. దీని కోతికి గుద్దా పువ్వు అంటారంట, కానీ పువ్వు మాత్రం చాలా బాగుంది. తెంపిగా ఇక్కడ పూలు అయితే బాగున్నాయి. తంగడి పూలు చాలా బాగున్నాయి. తంగడి పూలు పాలుంది. రోకల బండ పువ్వు ఇదిగోండి. చూసారు కదా, మేము ఇక్కడ నారాయణగిరి వెనకకి వచ్చాం. చాలా దూరం పోవాలి. ఆ మూలు ఉంది కదా, అక్కడి నుంచి మొత్తం తిరుగుకుంటూ వచ్చినాం. ఇంకా తిరుగుతున్నాం. ఇంకా చాలా బాగుంది అట్మాస్ఫియర్, లొకేషన్ అయితే చాలా బాగుంది. అసలు మేము అనుకోలేదు రోడ్డు పక్కన లోపలికి ఇంత ప్లేస్ ఉందని. చాలా బాగుంది. వచ్చిన మంచి నీళ్ళు పట్టుకుంటారు రీ, ఎందుకంటే ఇక్కడ చెట్టు ఉంది కదా, అంటే చెట్టు కింద మంచి కూర్చొని మంచి నీళ్ళు తాగొచ్చు. మేమైతే థమ్స్ అప్ తెచ్చుకున్నాం. థమ్స్ అప్, నేను కొన్ని చిప్స్ తెచ్చుకున్నాం. అప్పుడే మావిడ కూర్చుంది, అలసిపోయింది. ఏరైతే చాలా భయమైంది, ఎందుకంటే ఎందుకో మొత్తం ఫుల్ ప్యాకప్ ఉంది. ఇది లోపలికి పోయినామంటే బయట ఏం కనబడుతుంది, బయట ఫుల్ ప్యాకప్, ఫుల్ ప్యాకేజ్ ఉంది. చాలా భయమైంది ఈ ఏరియా అయితే. ఇక్కడ ఒక పువ్వు అవుతుంది, కానీ
ఇది పువ్వుని వాడతారో వాడరో తెలియదు. బతుకమ్మకు తెల్ల ఉంది పువ్వు, అవి చాలా చిన్న ఉన్నాయి. చాలా పువ్వు ఉన్నాయి. ఏం పూలు ఇవి? చామంతి పూలు. చాలా ఉన్నాయి, కనబడుతున్నాయా? ఓ ఇది చామంతి పువ్వు, చామంతి పువ్వు తెంపురి వల్ల తెంపురి. బటర్ ఫ్రై చేస్తుంది. అబ్బబ్బబ్బ ఎగిరిపోతుంది, ఎగిరిపోయింది, ఎగిరిపోయింది, ఎగిరిపోయింది. నిజంగా పూలు దొరకడం చాలా కష్టంగా ఉంది. తంగడి పువ్వు దొరికింది కానీ గునుగు కానీ మన ఏమంటారు ఉప్పు పువ్వు కానీ అసలు దొరకలే దొరకలే. తప్ప తిరిగి తిరిగి ఆశ వచ్చింది. రెండు తంజ డబ్బా ఆయన ఇప్పటి వరకు. ఇంకో ఇప్పుడే గునుగు దొరికింది మాకు. ఇప్పుడే మా వదిన కూడా చూసింది, మా దగ్గర కూడా చూసారు. ఆడికి వెళ్తారు గునుగు దగ్గరికి. ఏదో మేము బస్సులు నింపుకొని వద్దాం అనుకున్నాం. అమ్మమ్మమ్మమ్మ ఎంత భయపడిచ్చింది. అది నేను తీలే అర్చన, తీలే నేను. బాగుందని భయపడిచ్చింది, చాలా భయపడ్డాం. కాకపోతే నేను వీడియో తీయలేకపోయినది. మొత్తం అయితే గునువు దొరికింది, గునువు దగ్గరికి అయితే వచ్చినాం. బా చాలా సంతోషంగా ఉంది. గునువు తెంపకుండానే ఇంటికి పోదాం అనుకున్నాం. తీగ మీద కనబడతాయి అంటవా? తీగ మీద పావురాలు, అవి పావురాలేనా? పావురాలు ఉన్నాయాడ, చాలా బాగున్నాయి. వస్తున్నా తీగ మీద ఆగో పావురాలు. వా క్యా లొకేషన్నే. ఏమంటారు దీన్ని? ముక్కు పుడక పువ్వు అంట. ముక్కు పుడక పువ్వు, తెల్ల రోకల్ బండ పువ్వులు అంట. రోకల్ బండ పువ్వులు అంటే ఇంతకుముందు తీసినాం కదా వీటిని. ఇవి రెడ్ వైట్ ఇదేనా? గును చెట్టు కానీ దీనికి పువ్వులు. మొత్తం అయితే అయిపోయిందండి, పూలు అయితే దొరికినాయి. ఇది మా చిన్న బతుకమ్మ బాధలు. చిన్న బతుకమ్మ అంతా అంటే మాకు సరిపడినంత పూలు అయితే దొరికినాయి. ఏదో ఎంతో ఎక్స్పెక్ట్ చేసినాం. చాలా ఓ బస్సులు నిండా తీసుకుపోయి పక్క వాళ్ళకు మూడోళ్ళకు వంచుదాం అనుకున్నాం. మాకే సరిపోలేదు పూలు, అంత తక్కువ అయినాయి.